ఇప్పటికే గాజాలో ఇష్టానుసారం దాడులకు దిగుతున్న ఇజ్రాయెల్ తాజాగా ఆహారం కోసం ఎదురు చూస్తున్న పాలస్తీనియన్లపై కాల్పులకు పాల్పడడం ప్రపంచవ్యాప్తంగా నిరసనలకు కారణమైంది. మానవతా సాయం అందించాల్సిన తరుణంలో కాల్పులకు దిగడం కాకరేపుతోంది. ఈ ఘటనలో ఏకంగా 100 మందికి పైగా మరణించడం ప్రపంచ దేశాల్లోనూ మండిపాటుకు కారణమైంది. పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ నరమేధం కొనసాగుతోంది. వెస్ట్ గాజా సిటీలో ఆహారం కోసం ఎదురు చూస్తున్న పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 112 మంది మరణించగా 750 మందికి పైగా గాయపడినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఊచకోతని ఖండించింది. మానవతా సాయం అందిస్తున్న 38 ట్రక్కుల చుట్టూ వేలాది మంది గాజన్లో సాయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో తొక్కిసలాట జరిగినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దీంతో డజన్ల కొద్ది మరణాలు గాయాలకు దారితీసిందని పేర్కొంది. ముప్పు పొంచి ఉండడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకోవడం, ప్రజలపై నుండి ట్రక్కులు వెళ్లడంతో మృతుల సంఖ్య పెరిగినట్లు తెలిపింది. ఈ ఘటనపై చైనా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సాయం కోసం ఎదురు చూస్తున్న వారిని చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చైనా విదేశాంగ ప్రతినిధి మావో తెలిపారు. ఈ ఘటన కాల్పుల విరమణ చర్చలను క్లిష్టతరం చేస్తుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పేర్కొన్నారు. ఈ మరణాలు భయంకరమైనవని వైట్ హౌస్ పేర్కొంది. దర్యాప్తును పర్యవేక్షిస్తుందని, బాధ్యుల నుండి సమాధానం కోరుతున్నామని తెలిపింది. ఈ ఘటన ఘోరమని ఫ్రాన్స్ పేర్కొంది. సాయం కోసం ఎదురు చూస్తున్న పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన కాల్పులు సమర్థనీయం కాదని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. పాలస్తీనియన్లు ఆకలి, అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఈ విషాదకరమైన ఘటన జరిగిందని అన్నారు. ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలని, పౌరులకు సాయం అందించేందుకు రక్షణ కల్పించాలని అన్నారు. పౌరులను ఇజ్రాయెల్ సైన్యం లక్ష్యంగా చేసుకుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ధ్వజమెత్తారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎక్స్లో ట్వీట్ చేశారు. మానవత్వానికి వ్యతిరేకంగా మరో నేరమని టర్కీ పేర్కొన్నారు. మానవతా సాయం కోసం క్యూ లైన్లో ఎదురు చూస్తున్న అమాయక పౌరులను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోవడం, వారిని ఉద్దేశపూర్వకంగా సమిష్టిగా అంతం చేయాలని భావించడానికి నిదర్శనమని టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక ఇజ్రాయెల్ నుండి ఆయుధాల కొనుగోళ్లను రద్దు చేస్తున్నట్లు కొలంబియా ప్రకటించింది. పాలస్తీనియన్లపై మారణ హోమాన్ని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఖండించారు. ఆహారం అడిగిన పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ అధ్యక్షుడు నేతన్యాహు చంపారు. ఇది నరమేధం, మారణ హోమమని ట్వీట్ చేశారు. ఆమోదయోగ్యం కాని ఈ ఘటనలో ఖండిస్తున్నట్లు స్పెయిన్ ప్రకటించింది. ఆహారం కోసం ఎదురు చూస్తున్న పౌరుల మృతి, కాల్పుల విరమణ ఆవశ్యకతను నొక్కి చెబుతోందని స్పానిష్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయల్ ఆల్బెరోస్ పేర్కొన్నారు. తక్షణమే కాల్పుల విరమణ కోసం పిలుపునివ్వాలని ఇటలీ డిమాండ్ చేసింది. ఈ ఘటన ఆమోదయోగ్యం కాదని ఐరాసా పేర్కొంది. ఇజ్రాయెల్ చర్యను ఐరాసా అధ్యక్షుడు ఆంటోనియో గుట్రెస్ చర్యను ఖండించారు. పాలస్తీనియన్లకు తక్షణమే సాయం అందించాలని ఆయన ప్రతినిధి స్టేఫాన్ డుజారిక్ తెలిపారు. గత వారం రోజులుగా సాయం అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఖతార్, యూరోపియన్ యూనియన్, సౌదీ, ఆస్ట్రేలియాలు కూడా ఈ ఘటనను ఖండిస్తున్నట్లు ప్రకటించాయి. పశ్చిమ గాజాలోని షేక్ అజ్లిన్ ప్రాంతంలోని హరౌన్ అల్ రషీద్ వీధి ఈ రక్తపుటేలకు సాక్షిభూతమైంది. రోజుల తరబడి సరైన తిండి లేక అలమటించిపోతున్న పాలస్తీనియన్లకు పంచేందుకు ఆహార పొట్లాలు, సరుకు నిండిన ట్రక్కులు అల్ రషీద్ వీధికి వచ్చాయి. అప్పటికే వందలాదిగా వేచి ఉన్న పాలస్తీనియన్లు ఆకలితో ట్రక్కుల చుట్టూ గుమిగూడారు. ఇజ్రాయెల్ సైన్య పర్యవేక్షణలో ట్రక్కుల నుంచి ఆహార పంపిణీ జరగాల్సి ఉంది. అయితే క్యూ వరుసల్లో నిల్చిన వ్యక్తులను కాదని చాలా మంది ట్రక్కులపైకి ఎగబడ్డారు. గోధుమ పిండి, క్యాన్లలో ప్యాక్ చేసిన ఆహారాన్ని స్వాహ చేశారు. దీంతో పరిస్థితి అదుపు తప్పి గందరగోళం నెలకొంది. తోపులాట, తొక్కిసలాట చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇజ్రాయెల్ బలగాలు పాలస్తీనియన్లపైకి తుపాకులతో కాల్పులు జరిపాయి. ప్రజల లోటి నుంచి తప్పించుకునేందుకు ట్రక్కులు ముందుకు కదలడంతో వాటి కింద పడి కొందరు మరణించారని వార్తలొచ్చాయి. యుద్ధంలో సర్వం కోల్పోయి ఉండడానికి, ఇల్లు, తినటానికి తిండి లేక అంతర్జాతీయ సాయం కోసం పొట్ట చేత పట్టుకుని అర్థిస్తున్న అభాగ్యులపైకి ఇజ్రాయెల్ తుపాకీ గుళ్లతో విరుచుకుపడింది. మరణించిన వారిలో 66 మంది మహిళలు, చిన్నారులే ఉండడం అందరిలో విషాదాన్ని నింపింది. కాగా మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మానవత్వాన్ని కాలరాస్తూ ఇజ్రాయెల్ చేసిన పనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గాజాలోని అమాయక ప్రజలపై ఇజ్రాయెల్ సైన్యం క్రూరత్వం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదన్న వాదనలు వెలువెత్తుతున్నాయి.